కళ్ళు మూసుకుంటూ ఓపెన్ చేద్దాం, చూద్దాం మనకి ఏదైనా వస్తుందా రాదు అని. వచ్చిందా? వచ్చింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సింగ్, అండ్ మీరు చూస్తున్నారు మా ఛానల్ సింగ్ గేమింగ్. ఈరోజు చాలా స్పెషల్, చాలా కొత్త వీడియోతో పాటు వచ్చినాము. అదేంటంటే మన కొత్త ఈవెంట్ వచ్చింది కదా, ఆ వెపన్ రాయల్ టైప్ ఒకటి ఏదో వచ్చింది. అంటే నేను చాలా రోజుల గ్యాప్ కదా, వుడ్ పికర్ అండ్ గ్రోజర్ రింగ్ అంట. దీంట్లో మనం స్పిన్ చేయబోతున్నాం. మన దగ్గర 1682 డ్యామేజ్ అనేది ఉన్నాయి. చాలామంది అంటే మళ్ళీ మా గిల్డ్ ప్లేయర్స్ సేమ్ లాస్ట్ టైం దాకా మన గిల్డ్ ప్లేయర్స్కి కూడా 200కు ఒక స్పిన్కి వచ్చేసినాయి. మేము కూడా అదే హోప్ చేస్తున్నాం, మాకు ఈరోజు చాలా తక్కువ డైమండ్స్లో అనేది ఈ ఈవెంట్ అనేది బయటికి రావాలి. రాకపోతే నా డాష్లో జీవితం ఇలానే ఉండిపోతుంది, నాకు దానికి సంబంధం లేదు. నాది ఇక్కడ దరిద్రం ఇలా రాసి ఇచ్చాడు దేవుడు, ఇంకేం చేయలేము. అంటే దీంట్లో ఒకటిలో మిగతా నీటిలో మంచిగా ఉంది. చాలా గైస్, మనం ఫస్ట్ స్పిన్ చేయబోతున్నాము. 1682 డైమండ్స్ ఉన్నాయి మన దగ్గర. దాంతోపాటు మనం గోల్డ్ రాయల్ ఒక 10 స్పిన్ చేసేద్దాం. గోల్డ్ రాయల్ ఒక 10 స్పిన్ చేస్తే కొంచెం దరిద్రం అనేది వెళ్ళిపోతుందంట. సో మనం గోల్డ్ రాయల్ స్పిన్ చేసేస్తాం. ఓకే ఓకే. సో మనం ఇక్కడ ఫస్ట్ 200 స్పిన్ అనేది చేస్తున్నాం. చూసి మనకి ఏం రాబోతుందో చూద్దాం. 1 3 సార్లు ఇచ్చిండు వాడు, 4 సార్లు, 5 సార్లు, 6. చూడండి రా, 1 2 3 4 5 6 7 8 9 టైమ్స్ సింగిల్ ఇచ్చిండు, 10 కూడా వేయలే, 5 6 7 ఏమి వేయదు నాకు. దరిద్రం నడుస్తుంది అంటే అంత గలీజ్ దరిద్రం నడుస్తుంది నాతో పాటు. మన ఇప్పుడు క్లియర్ క్యాచెస్ నొక్కి దాని తర్వాత మళ్ళీ స్పిన్ చేస్తుంటాం. మనకు ఎలాగైనా మా టీమ్మేట్స్ యొక్క స్పిన్లు వచ్చిండు రా. అరే వాళ్ళు ఏం చేయరు రా, వాళ్ళు గెలిన టాప్ కూడా కొట్టరు రా. ఎంత అంటే 2 3, ఎక్కువ అంటే ఎక్కువ వీక్లీ కొట్టుంటారు. వాళ్ళకు ఒక స్పిన్లు వచ్చి ఉంటారు, ఒక స్పిన్లో 20 స్పిన్లు కూడా ఇచ్చారు, 200 స్పిన్లు కూడా ఇచ్చారు. నేను 200 స్పిన్ చేస్తే నాకు బొగడలో 1 1 ఇచ్చిండు, 10 కూడా గెలి గెలిచిన కూడా. ఇప్పుడు చూద్దాం మనకేమో మామ స్పిన్లో కూడా వచ్చా మామ. ప్లీజ్ మామ, ఏంద్రా అది 1 2లు నేను చూడలేకపోతున్నా మామ. 1 2లు చూడలేకపోతున్నా. ఒకటి మొన్నట్లాగానే కళ్ళు మూసుకొని ఉప్పుదాం. కళ్ళు మూసుకొని ఇప్పితే ఏదో ఒకటి అయితే బయటకు వస్తుంది రా, ఆ మాత్రం అయితే గ్యారెంటీ ఉంది. కానీ నా దగ్గర ఉండేది ఓపెన్ అయింది అనుకోండి, చిచ్చి చిచ్చి గెలినగాడు గేగాడ్రా అలా ఓపెన్ అయింది. ఒకటి చిన్నగా ఏదైనా వేరే దగ్గర ఓపెన్ చేద్దామా. సరే వాయిస్ ఓపెన్ చేద్దాం, కళ్ళు మూసుకుంటూ ఓపెన్ చేద్దాం, చూద్దాం మనకి ఏదైనా వస్తుందా రాదు అని. వచ్చిందా? వచ్చింది. ఇచ్చిండి ఇచ్చిండా, ఫ్లేమ్ ఎన్హాన్స్మెంట్ అమ్మ ఇచ్చింది ఇవ్వలేదు మామ. కానీ ఇంకేదో ఇచ్చిండు, నేను ఇంకే బిడ్డలు తిప్పినారా అది, నాకు అది వద్దనే కదరా, నేను వేరే తిప్పింది. మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అదెవరిస్తాడరా. నాకు ఇది వద్దని చెప్పేసి టాప్ ఎండ్ తీసుకున్నా, నాకు తిప్పి తిప్పి మళ్ళీ అదే ఇచ్చిండు. నాకు ఇప్పుడు ఇది కావాల్సిందే, ఇది ఇవ్వలేదు. నేను అనుకున్నా లాస్ట్ టైంలో అక్కడే కళ్ళు మూసుకుంటేనే ఏదో ఒకటి ఇస్తాడు, కానీ ఇంత దరిద్రంగా ఇస్తాడని అనుకోలేదు మమ్మ. సేమ్ అయితే ఇవ్వకూడదు, కనీసం ఆ మాత్రం అయితే నాకు గుండెకి ఏదో మంచిగా పడింది. సేమ్ అయితే ఇవ్వలేదు, ఏదో ఒకటి ఇచ్చిండు. ఇంకో స్పిన్ చేద్దాం, ఏదో ఒకటి ఇచ్చేయాలరా. ఈసారి పాయింట్స్ బాగా ఇచ్చిండ్రా, ఈసారి పాయింట్స్ బాగా ఇచ్చిండు. 224 పాయింట్స్ ఇచ్చిండు, ఇప్పుడు 236 పాయింట్స్ అయిపోయింది. ఎలాగైనా మనం ఎక్స్చేంజ్లో డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కానీ మనకేంటంటే డైరెక్ట్గా మనకు కావాలి, ఏం చేయకుండా మనకు డైరెక్ట్గా ఇంకేదో ఒకటి కావాలి. మనం ఇంకా ఒకటి వచ్చేస్తే ఇంకా డైరెక్ట్ తీసుకుంటాము. స్పిన్ అయిపోవడం, దీంట్లో చూద్దాం. సరే
కళ్ళు మూసుకొని తిద్దాం, మనకి ఏమొస్తుందో ఇంకా దాని తర్వాత ఇంకా చూద్దాం. ఇంకా ఇంకా కళ్ళు మూసుకోవడం లేదు, ఇది లాస్ట్ టైం కళ్ళు మూసుకుంటాము. దీంట్లోనే మన ఏదో ఒకటి మనకి ఇవ్వాలి. క్లియర్ క్యాషెస్ నొక్కి మళ్ళీ స్టోర్లో వెళ్ళి చలో గైస్. వచ్చిందా? ఏమీ లేదు. చీ అమ్మా 28 అట, 28 అమ్మా. ఇంకా కళ్ళు మూసుకోలేమమ్మా, ఏం వస్తుంది రా భయ్. ఏదో ఒకటి కానీ గురువుది అయితే ఇంకోటి ఇచ్చేసిండు, ప్రాబ్లం అయితే పోయింది. ఫ్లూక్ ఫ్లూక్లు ఇవ్వచ్చు కదా రాడు, ఫ్లూక్ ఫ్లూక్లు ఏదో ఒకటి ఇచ్చేసి కదా. ఆగ్రహం రెండు స్పిన్లు ఉన్నాయి, ఒకసారి గేమ్ రీస్టార్ట్ చేసి చూద్దాం. రెండు స్పిన్లే మిగిలి ఉన్నాయి, గేమ్ రీస్టార్ట్ చేసి చూద్దాం మనకి ఏదైనా ఇస్తాడా అయ్యాడు అని చెప్పేసి. మోర్ 2 స్పిన్స్ లెఫ్ట్. 2 స్పిన్స్లో ఏదో ఒక స్కిన్ ఇచ్చినా చాలరా, ఏదో ఒక స్కిన్ ఇచ్చినా చాలరా మనకు. అదే కానీ రిపీట్ చేసినా చాలరా మాకు, నాకు పాయింట్స్ డబుల్ అయిపోతాయి. నెక్స్ట్ స్పిన్స్కి మనకు పనికి వస్తుంది. అది ఓపెన్ చేసేసి ఇప్పుడు దీంట్లో తిప్పుదాం, ఇప్పుడు దీంట్లో తిప్పుదాం, ఇప్పుడు దీంట్లో తిప్పుదాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? నా దగ్గర అయితే డబ్బులు దబ్బుతున్నాడు రా గేమ్ మోడ్, మామూలు డబ్బులు దబ్బట్లేదు రా. ఎలా అంటే అసలు కోపం వస్తుంది కానీ బీర్ చేసుకుంటున్నాడు లోపల. ఎలా అంటే ఇది ఏదో వచ్చిందా? ఏం రాలేదు. 25 గల్లీస్ గల్లీస్. సరే అమ్మా, మనం ఈసారి కూడా ఎక్స్చేంజ్ చేద్దాం, చూద్దాం మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి దీంట్లో. దీంట్లో వచ్చేసి మన దగ్గర డ్యామేజ్ డబుల్ ఉంది, యాక్యురసీ సింగిల్ ఉంది, మ్యాగజైన్ ఓకే. దీంట్లో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, మ్యాగజైన్ మూవ్మెంట్ స్పీడ్ తగ్గిపోతుందా? అంటే మనం తీసుకొని ఉరుకుతుంటే కొంచెం బరువులా అనిపిస్తుంది. ఓకే ఓకే. డబుల్ రేంజ్ ఆర్ తొందర పగిలిపోతుంది, రిలోడ్ స్పీడ్ బేకార్ ఉంది. ఓకే. డబుల్ డ్యామేజ్, యాక్యురసీ మైన్, మ్యాగజైన్ లేకపోయినా డబుల్ డ్యామేజ్, ఇంకా యాక్యురసీ ఉంటే హెడ్ షాట్ ఈజీ తాకుతుంది. డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉండి యాక్యురసీ లేకపోతే మూవ్మెంట్ స్పీడ్ కూడా లేదంటే వేస్ట్, మీరు ఉరకలేరు కొట్టలేరు. మ్యాగజైన్ ఇచ్చింది కానీ వేస్ట్ అయిపోతుంది. దాని బదులు మనం పెద్ద పెద్ద తీసుకుందాం. మన దగ్గర ఒక్కటైతే వచ్చేస్తుంది ఈజీగా. నైస్ నైస్. దీనికి ఒక మంచి స్క్రీన్ షాట్ తీసుకుందాం గైజ్. ఓకే ఓకే. చలో ఒక్క అయితే మంచి గన్ స్క్రీన్ మనకు వచ్చేసింది, మిగతా 136 పాయింట్స్. మనకు నెక్స్ట్ ఏదైనా ఈవెంట్స్ వస్తే దాని దాంట్లో పనికొస్తాయి మనకు, ఇంకేం లేదు. నాకు ఈ బండలు కావాల్సింది, పాయింట్స్ అన్నీ ఎక్కువ ఇస్తే ఆ బండలు అనేది తీస్తుండే మేము. సో గైజ్, మీకు ఇంతవరకు వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు వీడియో ఇట్లాంటి నచ్చిందంటే ఇట్లాంటి వీడియోని ఇంకా తెస్తూనే ఉంటాను. ఈ వీడియోకి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ తెస్తూ ఉంటాను. ఇంకా ప్రతి సండే గివ్అవేస్ కూడా ఉంటాయి మన మన ఛానల్లో. గివ్అవేస్ ప్రతి సండే ఉంటాయి, వీక్లీది, ఇంకా మంత్లీ మెంబర్షిప్స్. తొందరగా వెళ్ళాలి, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ షేర్ చేసుకోండి, మనకి గివ్అవేస్ జరుగుతాయని చెప్పండి. ఇంకా ఇట్లాంటి స్పిన్స్ వీడియోస్, నా రియాక్షన్ వీడియోస్ తెస్తూనే ఉంటాను. అప్పటిదాకా బై, సీ యూ, టేక్ కేర్ మామ, బై బై.